మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భారత్ జై జై భారత్ మన భారతదేశంలో ఉన్న అన్ని మతాలు మన భారత రాజ్యాంగం ప్రకారం గౌరవ భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానాల తీర్పుల ప్రకారం అందరం ఒకటే ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు ఎవర అభిష్టం మేరకు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు మత సంస్థలను స్థాపించుకోవచ్చు అది సొంత స్థలములోనైనా అద్దె స్థలములోనైనా సొంత ఇంటిలోనైనా అద్దె ఇంటిలోనైనా అనే విషయాన్ని మనకి రాజ్యాంగం తెలియజేస్తుంది అంతే కాదు మత సామరస్యత కొరకు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి పనిచేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వరేలు మానిశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన చేస్తున్నారు కులాలకు మతాలకు అతీతముగా పార్టీలకు ప్రాంతీయ భేదాలకు అతీతముగా పరిపాలన చేస్తూ ప్రజల వద్దకే పాలన ప్రజల ఇళ్ల వద్దకే పదకాలు అన్న రీతిలో పరిపాలన అద్భుతంగా చేస్తున్నారు మన భారతదేశంలోనే అత్యున్నతమైన ముఖ్యమంత్రిగా అద్భుతమైన పరిపాలన దక్షకుడుగా బిరుదు పొంది ఎంతో ఉన్నతమైన భావాలతో ముందుకు వెళ్తున్న ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ప్రజలు అద్భుతంగా సంతోషంగా ముందుకు వెళ్తున్నారు పేదలే రాజులుగా భావించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి ఆధ్వర్యంలో ఒక గ్రామ స్థాయి నాయకుడి నుండి ఢిల్లీ స్థాయి నాయకుడి వరకు కూడా ప్రజలకు దగ్గరగా చేరువగా ఉండి న్యాయం పక్షాన ప్రజల పక్షాన ముందుకు వెళ్తున్నారు వీరి యొక్క ఆధ్వర్యంలో అధికారులు కూడా అత్యున్నతముగా అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి ఇలాంటి తరుణంలో గతంలో కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లా వెలుగోడు మండలంలో వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మకూరు సబ్ డివిజనల్ డిఎస్పి గారి పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ వెలుగోడు ఆ వెలుగోడు ప్రాంతంలో నివసించే మంచి ఆత్మీయులు ఆత్మల భారం కలిగి ఆత్మల రక్షణార్థమై ప్రాణాలని పణంగా పెట్టి త్యాగభరితమైన జీవితాన్ని జీవిస్తూ నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసతో పనిచేస్తూ భారత రాజ్యాంగం ప్రకారం గౌరవ భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానాల తీర్పు ప్రకారం వారు నమ్మిన దేవుణ్ణి వారు ప్రకటించుకుంటున్నారు అనేక మంది నమ్మి వారి వారి అభిష్టం మేరకు యేసుప్రభు మార్గంలోనికి వస్తున్నారు ఇలాంటి తరుణంలో పాస్టర్ గారికి ఒక తీరని అన్యాయం జరిగింది అలాగే తీరని దారుణం జరిగింది ఎవరి ద్వారా మతోన్మాదుల ద్వారా అయితే పర్వాల మతోన్మాదుల ద్వారా కూడా జరిగింది ఆ మతోన్మాదులకు సపోర్టుగా వ్యవహరించి పాస్టర్ గారిని ఆ ఏరియాలో ఆ ఇంట్లో లేకుండా చేయడానికి వెలుగోడు ఎస్ఐ జగన్మోహన్ అనే ఆయన పని కట్టుకొని వచ్చి పాస్టర్ గారిని భయపెట్టి బెదిరించి ఖాళీ చేయించడానికి కుట్ర బూనాడు అంతేకాదు పాస్టర్ గారి మీద కొంతమంది ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు మతోన్మాద భావజాలంతో ఒకరోజు దాడి చేయడానికి వస్తే ఈ విషయమే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సదర్ ఎస్ఐ గారు ఏం చేశాడో మీరు వారి మాటల్లో మనం విందాం ఇప్పుడు మన మధ్య ఫోన్ మాట్లాడటానికి నంద్యాల జిల్లా వెలుగోడు మండలంలో వెలుగోడు ప్రాంతంలో నివాసం ఉంటూ సేవ చేస్తున్న గౌరవ దైవజనులు ఎస్ చార్లెస్ గారు ఉన్నారు అయ్యగారు వందనాలు బాగున్నారు అయ్యగారు సేవా పరిచయం ఎలా ఉంది పాస్టర్ గారు అసలు ఏం జరిగింది ఈ 2022 సంవత్సరం జనవరి 30వ తారీఖున ఏం జరిగింది ప్రస్తుతం మీరు ఎక్కడ నివాసం చేస్తున్నారు ఎక్కడ సేవ చేస్తున్నారు వివరాలు తెలియజేయగలరా చెప్పండి నా పేరు రెవరెండ్ ఎస్ చార్లెస్ పాస్టర్ గారు స్వగ్రామం నారాయణప్రభు నేను వెలుగోడు మండలంలో గత 10 సంవత్సరాల క్రితం నుండి సేవ చేస్తున్నాను 4 సంవత్సరాలు బోరేవులో ఉన్నాను చిట్నగర్ లో 3 సంవత్సరాలు దాదాపు ఇప్పటికి ఒక
2 ఇయర్స్ సభో నుండి వెలుగుడు వెలుపిట కాలంలో అన్య ప్రజల మధ్య దేవుని దర్శనం మరియు పిలుపును బట్టి బాధతో కూడినటువంటి సేవలో ఇది 3వ సంవత్సరం నడుస్తున్నాను. దేవుని కృపను బట్టి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఎక్కువ విధవరాళ్ళు తర్వాత అనాథలు ఉంటారు, కొంతమంది పేదలు ఉంటారు, తర్వాత తల్లి ఉండి తండ్రి లేని పిల్లలు, తండ్రి ఉండి తల్లి లేని పిల్లలు ఉంటారు. వాళ్లకు కొంచెం ఎవరైనా సహాయం చేయగలిగిన వారు ఉంటే అలాగే సహాయం చేయిస్తూ కొంచెం బట్టలు కానీ అట్లా శారీస్ వృద్ధులకు అట్లా ఇప్పిస్తూ పరిచర్యను అట్లా దేవుని మహాకృపను బట్టి ఆ ఏరియాలో ప్రారంభించుకొని దాదాపు ఒక 30 మంది దాకా దేవుని యొక్క పరిచర్యలను నడుచుకుంటున్నాము. అలాంటి సమయంలో 30వ తేదీ 1/2/2022 ఆదివారం ఆరాధన సమయంలో 12 గంటల సమయంలో మా దగ్గరకు 30 మంది 10 మంది శివభక్తులు, 20 మంది ఇతరులతో 20 మంది శివభక్తులు 10 మంది ఇతరులతో ఆ 30 మంది ఆరాధన జరగకుండా ఆటంకపరిచి మా గుడికి రండి, బొట్టు పెట్టుకోండి, ఈ మత్స్యకారులు కానీ ఇక్కడ ఎవరిని ఆరాధన చేయనివ్వము, వాడిని లాగండి కొట్టండి అని, వీడిని కొడితే ఎవడు అడ్డం వస్తాడు, వీడు ఎవడికి ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ ప్రకటిస్తాడు, ఎవడికి ప్రకటిస్తాడు అని సంబోధిస్తూ వీడిని కొడితే ఈ ఏరియాలోనికి ఎవడు రాడు. పోయిన వారంలో 4 పాస్టర్లు వస్తే వాళ్ళను కూడా తిట్టి పంపించాము అని బెదిరించి ఇంటి ఓనర్తో ఫోన్ చేయించి వీళ్ళని 2 రోజుల్లో ఖాళీ చేయించు అని చెప్పి వాళ్ళు బెదిరించి వెళ్ళిపోయారు. ఓకే. తర్వాత ఆ పాస్టమ్మ గారు వాళ్ళు వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి సమయంలో లాగండి అంటుంటే లోపలికి రాబోతుండగా, అయ్యా మిమ్మల్ని గౌరవిస్తున్నాము, మీరు కూడా మిమ్మల్ని గౌరవించండి, పాస్టర్ గారు ఆరాధనలో ఉన్నారు, అయిపోయిన తర్వాత గుడి దగ్గరికైనా సరే స్టేషన్ దగ్గరికైనా సరే వచ్చి మాట్లాడతాడు అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు బెదిరించి ఆ మాటలు మాట్లాడి ఆ ఇంటి ఓనర్ కు ఫోన్ చేయించి వీళ్ళు ఖాళీ చేయించు అని చెప్పి బెదిరించి వెళ్ళిపోయారు. తర్వాత జరిగినటువంటి 20 నిమిషాలకు వెలుగుడు ఎస్ఏ గారు 3 కానిస్టేబుల్స్ ఆ జరిగిన స్థలానికి వచ్చి మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఇక్కడెక్కడ జరిగిస్తున్నారు అన్నప్పుడు సార్ నారన్నప్పుడు దేవుడి దర్శనాన్ని బట్టి ఈ ప్రాంతానికి వచ్చి నేను సేవ చేస్తున్నాను అని చెప్పి ఆరాధన స్థలానికి తీసుకుని వెళ్ళి చూపించినప్పుడు మీరు ఇక్కడ సేవ చేయొద్దు, ఈ నెల ఉండొద్దు, తొందరగా ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అన్నారు. సార్ ఏం కారణమును బట్టి ఇక్కడ మీకు కండబలం లేదు, అండబలం లేదు, మీరు ఇక్కడ ఖాళీ చేసేయాలండి అని అన్నాడు. సార్ కారణం లేకుండా ఎట్లా ఖాళీ చేస్తాం సార్, దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తున్నాము, వారు దేవుని మీద దేవుని కార్యాలు చవి చూసి దేవుని ద్వారా మేలు పొందిన వాళ్ళు, దేవుణ్ణి భక్తిపూర్వకంగా అనుసరించే వాళ్ళు వస్తున్నారు, ఎలా ఖాళీ చేయమని చెప్తారు సార్ అని చెప్తే, లేదయా మీకు చెప్పడం ఎంతకంటే ఎక్కువ చెప్పను, ఆత్మకూరులో జరిగిన విషయం తెలుసు కదా, ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అన్నాడు. సార్ మీరు ఇట్లా ఈ రకంగా మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు, మా సొంత స్థలం ఉంది, సొంత స్థలంలో కట్టుకుని జరిగించుకుంటాం లేదు సార్ అని అన్నప్పుడు, అక్కడ కూడా మిమ్మల్ని ఆరాధన జరిగించుకునేవాము, ఆ స్థలంలో కూడా ఇల్లు కట్టుకునేము, ఆ స్థలంలో కూడా మీరు ఏరియా ఇచ్చి వెళ్ళిపోవాలని చెప్పి అన్నాడు. సార్ ఎట్లా సార్ మీరు కారణం లేకుండా మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు, తర్వాత మా స్థలంలో కూడా ఇల్లు కట్టుకునేము అంటున్నారు, అంటే ఎవరయ్యా నేను సొంత ప్రాంతానికి వెళ్ళి కట్టుకుపోవాలని అన్నాడు. అలాగా ఎస్ఐ గారు మమ్మల్ని జగన్మోహన్ యాదవ్ గారు, అలాగా మమ్మల్ని ఆయన భయపెట్టి మా మామగారు కూడా ఫాస్ట్ గారే మీకు మంచి కొరత చెప్తున్నాను అని చెప్పి అన్నాడు. తిరిగి కానిస్టేబుల్స్ మేము పాస్టర్ గారు మాట్లాడుతుంటే ఎందుకు సార్ ఎందుకు కట్టుకుని మా స్థలం కదా అని చెప్పి అంటున్నప్పుడు మా ఆర్గ్యుమెంట్ చేయొద్దు, తర్వాత స్టేషన్ దగ్గరకు వచ్చి మాట్లాడుకోండి అని చెప్పి అక్కడ నుండి ఆయన వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయి మమ్మల్ని స్టేషన్ దగ్గరికి రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. మేము 1వ తేదీ ఒక కంప్లైంట్ వాళ్ళందరి మీద రాసుకొని
మా అబ్బాయి గారి రిజిస్టర్ వాళ్ళ మీద కంప్లైంట్ రాసుకుని తీసుకుని పోయి ఎస్ఐ గారికి ఇచ్చినాము. ఏది వెలుగోడు ఎస్ఐ గారికి? వెలుగోడు ఎస్ఐ గారికి ఇచ్చినాము. కేసు రిజిస్టర్ చేశారా? అది రిజిస్టర్ చేయలేదే గారు. మళ్ళా 2022 మాకు ఆయన అప్పుడు పిలిపించి మాట్లాడినప్పుడు మేమందరం వెళ్ళాము. మేమందరం వెళ్ళినప్పుడు మీరు మత మార్పిడి సిజేసీ కమిటీ ఫాస్టర్స్ అందరు పోయి కలిసినప్పుడు మీరు మత మార్పిడి చేస్తున్నారు, తర్వాత పిల్లలకు మత్తు మందులు బిస్కెట్లు ఇచ్చి మాయలు చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ పెట్టినారంటే, సార్ మేమెందుకు మాయలు చేస్తున్నాం సార్, మేమేం చేయలేదు, ఫాస్టర్లం సార్ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాము, వీరే వాళ్ళు ఉన్నారని ఆ ప్రాంతంలో దేవుని వార్త ప్రకటిస్తున్నాము, మేము అలా చేయలేదు సార్ అన్నప్పుడు వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారని చెప్పి అన్నాడు. తర్వాత మేము కూడా ఇట్లా రాసి కంప్లైంట్ ఇచ్చాము. ఆయన ఆ సమయంలో సార్ మరి పాస్టర్ గారిని ఇట్లా అగౌరవపరచడము ఇట్లా మాట్లాడము ఎంతవరకు న్యాయం సార్ అని చెప్పి అంటుంటే, పాస్టర్ గారు అయ్యా ఏం ఆయన అయితే ఇంకొకరైతే అందరు సమానమే, అందరు కట్టుకునే బట్టలే, అందరు తినేది అన్నమే కదా అని చెప్పి అన్నాడు. అలాగా మాట్లాడి మేము ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని వాళ్ళు మీ మీద పెట్టినారు, మీరు ఇచ్చిపోతున్నారని చెప్పి, మీరు ఆ ఏరియాలో ఉండొద్దు, ఖాళీ చేసిందండి అని చెప్పి అన్నాడు గారు. ఇక తర్వాత మేము సంపూర్ణ పాస్టర్ గారు కొన్ని విషయాలు మాట్లాడినారు. అదే గారు, అక్కడ నుండి మేము కంప్లైంట్ తీసుకొని మా కంప్లైంట్ కు కరెక్ట్ ఆయన ఒకవైపే మాట్లాడుతూ మేము చెప్పింది వినకుండా మీరు ఖాళీ చేసేయండి అని చెప్పి అంటున్నందుకు మేము మళ్ళా మీ ద్వారా కలిసి మాట్లాడి తిరిగి స్టేషన్ దగ్గర ఉండి మళ్ళీ డిఎస్పి గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఏది ఎస్ఐ గారి మీద కంప్లైంట్ చేశారా డిఎస్పి గారికి? డిఎస్పి గారు ఏమన్నా చర్యలు తీసుకున్నారా? చర్యలు తీసుకోలేదే గారు, ఆమె దూరం ఉంటే ఏం చేయాలి మీకు అని చెప్పాను మేడం గారు. మేడం ఇట్లా ఏ రకంగా మేము జరిగిన అన్యాయం బట్టి వచ్చినాము, మమ్మల్ని ఇట్లా ఏ రకంగా 30 మంది వచ్చి దాడి చేసినారు, ఈ రకంగా మేము ఆరాధించుకునేటువంటి స్థలంలో మమ్మల్ని కూడా మాట్లాడినారు, లాగండి కొట్టండి మీ కొడుకు ఏరడికి ఎవరు ఇట్లా ఏ రకంగా మాట్లాడినారు మేడం అని చెప్పి చెప్పినాము. ఏం చేయాలి మీకు అని చెప్పి మేడం గారు అన్నారు. మేడం మీరు మాకు న్యాయం చేయాలని మీ దగ్గరికి వచ్చినాము, కంప్లైంట్ తీసుకొచ్చినాము ఎస్ఐ గారి మీద, ఎస్ఐ గారు చర్య తీసుకోలేదు మేడం అని చెప్పి ఇది మేడం గారికి ఇవ్వబోతుంటే మా పిఓకి ఇవ్వండి అని చెప్పి అంటే పిఓ గారికి ఇచ్చినాము. పిఓ గారికి ఇచ్చిన తర్వాత నేనేం చేయలేను మీకు, ఏం చేయలేను అనేది. ఎవరు డిఎస్పి గారా? ఎందుకు మేడం మాకు న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చినాము అంటే, మీరు ఎస్ఐ గారు చేయలేదు నా దగ్గరికి ఇచ్చినారు, నేను చేయకూడదు ఇంకో దగ్గరికి వెళ్తాను. అవును అంతే వెళ్తాం కదా, డిఎస్పి గారు అంటే ఎవరు కానీ ఎక్కువ ఏంది, డిఎస్పి గారు కూడా ప్రజల పక్షాన్ని న్యాయం చేయకపోతే ఆమె మీద కూడా కేసు పెడతాం. డిఎస్పి గారు ఎక్కువ లేదా ఇంకోళ్ళు ఎక్కువ, చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా బాధితులకు న్యాయం చేయనప్పుడు అందరి మీద కేసు పెడతాం, ఎవరికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం, ఏం చేయాలో అది చేస్తాం. చెప్పండి. అలాగా అన్న తర్వాత మేడం ఎట్లా మరి మీరు చేస్తారని వచ్చినాం మేడం, అంటే మీరు అబద్ధాలు ఆడుతున్నారు, కంప్లైంట్ ఫస్ట్ సారి వచ్చిన తర్వాత మీరు ఫోన్ లో మాట్లాడగలరు, మీరు ఫోన్ లో మాట్లాడిన తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు కంప్లైంట్ మీరు నాకు ఇవ్వలేదు. అవును అబద్ధం ఆడింది కదా, అబద్ధం ఆడింది, కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పారు మేడం. ఇప్పుడే ఇచ్చినాను, మీరు కంప్లైంట్ తీసుకున్నారు కదా మేడం అంటే, లేదు నాకు ఇవ్వలేదు, మీరు అబద్ధాలు ఆడుతున్నారు అంటే, ఫాస్టర్ గారు కొంతనే ఓచుకుంటాం కానీ మేము అబద్ధాలు ఆడం మేడం, మాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, జరిగిన విషయం మీద మీకు ఎస్ఐ గారి మీద చర్యలు నిమిత్తము ఇందాకే ఒక 5 నిమిషాల వెనకనే ఇచ్చిపోయినా మేడం అంటే, అమ్మా మీరు ఏంటి కట్టే మాట్లాడుతున్నారు బయటికి వెళ్ళండి అని చెప్పానండి. మేడం ఇచ్చిన మేడం అంటే దిస్ ఇస్ మై ఆఫీస్ అండి. వాళ్ళ ఆఫీస్ కాదు, వాళ్ళ యొక్క అది గవర్నమెంట్ ఆఫీసు, ఆ ఆఫీస్ ఏదైనా ఉంటే వాళ్ళ ఇంట్లోనో సొంత స్థలంలో కట్టుకోవచ్చు, అది పబ్లిక్ ఆఫీసులే. చెప్పండి. అదే మేడం మీరు తీసుకున్నాను చూడండి మేడం, మీకు ఇచ్చినాము, ఇచ్చినందుకే మళ్ళీ వచ్చిన ఆయన గారు మాకు ఫోన్ చేసిన తర్వాత ఇప్పుడే మేడం 5 నిమిషాలు ఆయన ఇచ్చిపోయింది అంటే, అయ్యా ఏం మాట్లాడదు వెళ్ళిపోండి మీరు అని చెప్పి అయ్య గారు. తర్వాత సంపూర్ణ గౌరవ పాస్టర్ నిలబెట్టి మాట్లాడద్దు మేడం,
కూర్చొనివ్వండి అంటే లేదండి ఆయన నిలబడే మాట్లాడాలని చెప్పానండి. నిలబడి అలాగే మాట్లాడుతున్నప్పుడు మేడం మీరు ఇచ్చినాం మేము న్యాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చినాం మేడం ఇంత విషయాలు తెలియపరచుకోవడానికి వచ్చినాం అంటే నేనేం చేయలేను అయ్యా చేయలేను చేయలేను ఈ విషయంలో నేనేం చేయను అని చెప్పాను మేడం అని గారు. తర్వాత మేము అక్కడ నుండి బయటకు వచ్చేస్తాం. తర్వాత మరలా ఏం జరిగింది? మీరు వెళ్ళిపోండి అని చెప్తే బయటకు వచ్చేస్తాం. తర్వాత సంపూర్ణం అయ్యారు మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు చూసారు కదండి ఆత్మకూరు డిఎస్పీ గారు ఎంత అసమర్థురాలో. గతంలో ఆ మహాయామలోనే ఆత్మకూరులో ముస్లింలు హైందువులు గొడవలు జరిగింది. ఒక మతానికి కొమ్ము కాస్తుంది ఆమె. ఆ మేడం గారు ఆయన కింద ఉండే వాళ్ళందరూ కూడా ఈ వెలుగుడు ఎస్ఐ కావచ్చు లేదా ఇంకో కొంతమంది ఉండారు పోలీసులు ఆ మండలంలో అంతా మతోన్మాదానికి సపోర్ట్ చేస్తారు. ఒక పాస్టర్ని అగౌరవపరిచిన ఆ డిఎస్పీ గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఆమె వల్ల అక్కడ ఏ ఉపయోగం లేదు. ఆ మహిళా డిఎస్పీ గారు పేరుకే కానీ ఆమె ఎక్కువగా ఆమె సొంత ఆఫీస్ అయినట్టు పబ్లిక్ ఆఫీస్ అది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నంద్యాల ఎస్పీ గారిని మేము కోరుతున్నాం ఇమ్మీడియట్లీగా మొదట ఆత్మగురు డిఎస్పీ గారిని అక్కడి నుంచి తొలగించాలి. ఆమె యొక్క విధులలో నిర్లక్ష్యం వహించినందుకు ఆమె మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా దళిత్ పాస్ట్ గారికి జరిగిన అన్యాయాన్ని ఎస్సీ కమిషన్ వారి దృష్టికి తీసుకువెళ్తాం. డిఎస్పీ గారి మీద కూడా కేసు పెడతామని కూడా తెలియజేస్తున్నాం. చట్టానికి రాజ్యాంగానికి ఎవరు లోబడి ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఎవరైతే పనిచేస్తూ ఉంటారో న్యాయబద్ధంగా వారిని మేము సెల్యూట్ చేస్తాం గౌరవిస్తాం. కానీ ఒక మతానికి కొమ్ము కాస్తూ పాస్టర్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడే ఇలాంటి డిఎస్పీ గారినైనా కింద ఉండవు ఎవరినైనా కానీ మేము భయపడం. వాళ్ళని ఏ విధంగా ఎదుర్కొంటాం చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. త్వరలోనే ఈ విషయం మీద డిఎస్పీ గారి మీద వెలుగోడు ఎస్ఐ గారి మీద కూడా కేసు పెడతాం. వారిని కోర్టుకు కూడా లాగుతామని కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసీ ద్వారా తెలియజేస్తున్నాం. పాస్టర్ గారు మళ్ళీ ఏం జరిగింది చెప్పండి. అయ్య గారు 2/2/2022 నాకు ఒక నోటీస్ పంపించారు. అయ్య గారు 2/2 లేకపోతే 2/7 2/2 ఏమి నోటీస్ అంటే అది 2/2 పెట్టింది అది డేట్ మీకు వచ్చింది ఎప్పుడు? అవునా గారు మీకు ఎప్పుడు వచ్చిందండి నోటీస్? మీకు ఎప్పుడు వచ్చింది ఆ నోటీసు? శుక్రవారం గురువారం వచ్చింది గారు సాయంకాలం. చెప్పండి ఏం జరిగింది చెప్పండి. పోయిన గురువారం సాయంకాలం 6:30 అంటే 6:30 వాళ్ళు నా కొడుకు నారాయణాపురం వెళ్ళారంటే ముగ్గురు కానిస్టేబుల్స్ అక్కడికి వెళ్ళి మా ఇల్లు ఒక ఫోటో తీసుకొని అక్కడ మా ఇంటిని చూసి నా గురించి విచారణ చేసి మరలా బోరులోకి వచ్చి బోరులో కూడా విచారణ చేసి ఒక మాస్టర్ గారి ద్వారా నెంబర్ తీసుకొని నా దగ్గరికి 6:30 టైం వచ్చినారు అయ్య గారు. అది నాకు నోటీస్ ఇచ్చి ఎస్ఐ గారు నోటీస్ పంపించారని నీకు చెప్పన్నారు. ఎందుకు సార్ ఏ కారణం బట్టి అంటే ఇట్లా రకంగా మీరు దీని మీద ఒక సంతకం పెట్టండి అన్నారు. సార్ పెట్టండి సార్ నేను వచ్చిన తర్వాత పెడతాను అంటే లేదండి సొంతగా పెట్టండి ఏదైనా ఉంటే ఎస్ఐ గారు వచ్చి మాట్లాడుకోండి అని చెప్పన్నారు. సార్ మనం మేము కంప్లైంట్ ఇచ్చినాం కదా సార్ మళ్ళీ మా కంప్లైంట్ ఏమైంది సార్ వీళ్ళకంటే ముందు మేమే కదా ఇచ్చినది. మేము ఇచ్చిన కంప్లైంట్ ఏమైంది సార్ అంటే అది ఫస్ట్ గారు వచ్చి ఎస్ఐ గారితో మాట్లాడుకోండి అని చెప్పి కానిస్టేబుల్ వెళ్ళిపోయినాడు అయ్య గారు. దేని మీద సంతకం పెట్టించుకున్నారు? నోటీస్ ఇచ్చినారు అయ్య గారు. కాదండి మీ చేత తెల్ల పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారా దేంట్లో సంతకం పెట్టించుకున్నారు? నోటీస్ నోటీస్ మీదే అయ్యారు నోటీస్. ఓకే చెప్పండి. ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ సెక్షన్ 41 బ్రాకెట్ ఇది ఇచ్చిపోయినారు అయ్యారు. దీంట్లో మొబైల్స్ ఎస్ చార్లెస్ వయసు తర్వాత సన్నపు నారాయణపురం గ్రామం మండపురం మండలము 2/2/2022 సాయంకాలం 4 గంటల సమయంలో ఫిర్యాదు కొండబోయిన ఆంజనేయులు వయసు 38 సంవత్సరాలు సన్నత్ నాగన్న గండిపేట వీధి వెలుగుడు గ్రామము మరియు మండలం గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నీపి వెలుగుడు పోలీసు స్టేషన్ నందు సీరియల్ నెంబర్ 19/2022 U/Section 153 బ్రాకెట్ ఏ ఐపీసీ మేరకు కేసు నమోదు చేయడం అనేది సదరు కేసు
ప్రత్యక్షమైనది కావున మీరు పై కేసులో ముద్దాయి అయినందున సదరు కేసులో విచారణ నిమిత్తం మీరు పోలీసు వారు కానీ కోర్టు వారు కానీ ఎప్పుడు ఎక్కడ హాజరు కమ్మని కోరిన మీరు అప్పుడు అక్కడ హాజరై మీ యొక్క విచారణ మీ యొక్క వివరణ ఇవ్వవలసిందిగా మీకు ఈ నోటీస్ ద్వారా తెలియజేయమైంది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెలుగోడు పిఎస్ పైన డేట్ వేసారా? డేట్ చేశారు గారు 7/7/2022. అంటే 7/7/2022 డేట్ ఏం వేయలేదుగా? డేట్ వేయలేదు గారు. అంటే ఈ నోటీస్ లో కూడా మోసం చేశారు. తర్వాత వెళ్ళారు పోలీస్ స్టేషన్? ఎప్పుడు వెళ్ళారు పోలీస్ స్టేషన్ కు? నిన్న వెళ్ళిన మాయ గారు. వెళ్తే ఏమన్నారు ఎస్ఐ గారు? ఏమన్నారు? ఐదున్నరప్పుడు పోయి కలుసుకున్నాము. అంటే సార్ మీరే ఇలా రకంగా మీ కానిస్టేబుల్ గారు వచ్చి ఎస్ఐ గారిని కలవండి అని చెప్పి నోటీస్ ఇచ్చిపోయినారు సార్. అంటే అదే మీకు జరిగినటువంటి దాని విషయంలో రాజీ చేద్దామని ఇట్లా పొరపాటు అయిపోయింది ఇట్లా అని చెప్పి వాళ్ళు వచ్చినారు అని చెప్పి అన్నాడు సార్. మరి మేము ఇచ్చినాం కదా సార్ ఇట్లా కంప్లైంట్, మా మీద ముద్దాయిగా ఇచ్చినారు. మేము ఇచ్చిన కంప్లైంట్ ఎక్కడికి వెళ్ళింది అంటే అది అడగకూడదు మీరు అంటారు. అది అడగకూడదు అంటే ఎట్లా సార్? మరి ఏ కారణాన్ని బట్టి మేము ఎవరిని ఏమన్నామని చెప్పి ఆంజనేయులు ఎవరో తెలియదు, అది తండ్రి ఎవరో తెలియదు, అసలు మేము వాళ్ళని చూడనే చూడలేదు, మా మీద ఎట్లా కంప్లైంట్ పెట్టినారు సార్ అని చెప్పి అడిగినాం. వాళ్ళ పిల్లల్ని మీరు తీసుకొని మత్తు మందులు మాయలు చేసి కూర్చోబెట్టుకుంటున్నారంట శివస్వామి పిల్లల్ని. అంటే సార్ మాకు అసలు ఆ రకమైన పని లేదు సార్, మేము చేయము, అలా చేయము, మత్తు మందులు మాయలు పెట్టడం కాదు. కొంతమంది తల్లిదండ్రులు లేని పిల్లలు అట్లా తర్వాత తల్లి ఉండి తల్లి లేక తల్లి ఉండి తల్లి లేక అలాంటి పిల్లలు మా దగ్గరికి 13 మందిగా సన్నీ స్కూల్కి వస్తారు, వాళ్ళ వాళ్ళే పంపిస్తారు సార్. అంటే వాళ్ళ వాళ్ళు పంపిస్తారని మీరు ప్రూఫ్ చేస్తారా? అంటే చేస్తాం సార్, వాళ్ళ వాళ్ళే మా దగ్గరికి పంపించేది అని పాస్టర్ గారు నేను సార్ తీసుకొచ్చేది వాళ్ళ వాళ్ళే పంపిస్తారు. మేము సన్నీ స్కూల్కి ఎవరికి మొత్తం మందులు మాయలు అట్లా ఏం చేయలేదు సార్, మేము అలా చేయం కూడా అని అండి. లేదమ్మా కేసు పెట్టినారు వాళ్ళు, కేసు కట్టినాము అని చెప్పి అన్నాడు. మరి మేము తెచ్చింది ఏమైంది అని చెప్పి రెండోసారి అడిగి, సార్ మరి ఒక గురువుగా మీరు ఒక సభ్యుని చుట్టూగా అడుగుతున్నాను, మీరు సమానంగా మాట్లాడితే మేము ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏమైంది సార్ అంటే అది మీరు అడగకూడదు అని చెప్పి అంటున్నాడు. పాస్టమ్మ గారు మరి సార్ వీళ్ళు ఎవరో తెలియని వ్యక్తులు, మేము మరి కేసు పెడితే 2022 పెడితే ఇప్పుడు చెప్తున్నారండి సార్, మరి వాళ్ళని పిలిపిలేదు, అది విచారణ చేయలేదు, మరి కేసు కట్టినారని చెప్పి అంటున్నారు అని చెప్పి పాస్టమ్మ గారు అంటే అమ్మా నోరు మూయండి అని చెప్పి బాధతో గట్టి అంటే మరి ఏం సార్ ఏం నోరు మూస్తావు సార్, వాస్తవాన్ని అడుగుతున్నాము మేము, వాస్తవాన్ని అడుగుతున్నప్పుడు కూడా నోరు మూయాలంటే ఎట్లా సార్? మరి మేము ఏ కారణాన్ని బట్టి ఏ రీతిగా మేము దోషమైన అయినామని చెప్పి మీరు మమ్మల్ని కేసు కట్టి ఇట్లా ముద్దాయి చేసి ఇట్లా పిలిపించినారు సార్? అంటే నోరు మూయండి మీరు, పోలీసు నిలబడు మళ్ళా స్టేషన్ లోనే కట్టి మాట్లాడతావు అని చెప్పి స్టేషన్ లో కూడా అని చెప్పి నిలబెట్టినారు గారు. స్టేషన్ప్పా ముఖాయి పైన తీసుకుపా పక్కనే చెయ్యి అని చెప్పి ఆ లోపలికి అట్లా పక్కకు తీసుకుపోయినారు. సార్ మరి ఎవరెవరు తీసుకుపోయారు? పాస్టర్ గారు నన్ను అట లోపలికి తీసుకుపోయినారు గారు. అంటే స్టేషన్ లోనే? స్టేషన్ లోనే పాస్టర్ గారు మీ పాస్టర్ గారిని కూడా తీసుకెళ్ళి పక్కకి మీరు ముద్దాయిలండి ఇద్దరిని. అవునా? చెప్పండి. మీరు నిలవడండి, మీరు అట్లా పక్కకి వెళ్ళండి కూర్చో అని చెప్పి అని అంటే అట్లా నేను నిలబడుకున్నా. మరి ఎట్లా మాట్లాడడం తెలియదా, ఏం మాట్లాడడం తెలియదా అంటే సార్ ఉన్న వాస్తవం అడుగుతున్నాం సార్, నేను ఎక్కువ మాట్లాడలేదు. మేము పెట్టిన కేసు ఏమైందని చెప్పి అడుగుతుంటే ఆయన కూడా అదన్నీ మేము ఇక్కడ చెప్పామయ్యా, కేసన్నీ మనం పోయి కోర్టులో మాట్లాడగలని చెప్పి పక్క కానిస్టేబుల్ కూడా అన్నారు. దబా ఇచ్చి మాట్లాడి మమ్మల్ని అందరి ముందర గౌరవంగా నిలబెట్టి తిరిగి మేము యథార్థంగా అడిగినందుకు, సత్యంగా మేము మాట్లాడినందుకు వాళ్ళు మా మీద మమ్మల్ని ఇట్లా బాధ పెట్టి అట్లా పిలిచి అట్లా నిలబెట్టారు గారు. తర్వాత ఎస్ఐ గారి లోపల ఇట్లా రకంగా అమ్మా మేము అది చేసే ప్రయత్నంలోనే మాట్లాడడానికి ఉన్నాము, అది మీరు అంగీకరించడం లేదు అని చెప్పి కొన్ని విషయాల లోపల మాట్లాడి పంపించడం జరిగింది గారు. మేము ఆ మాటలు అడుగుతుంటేనే ఆయన కోప్పడి మమ్మల్ని నిలబెట్టి అగౌరవపరిచి పక్కకు పెట్టాడు. మా కంప్లైంట్ ఏమైంది సార్ అని చెప్పి మేము అడగకూడదంట.
దాని గురించి అడగకూడదు అంటున్నారు. మరి వాళ్ళకంటే ముందు మేము ఇచ్చినాము, వాళ్ళిచ్చిన తర్వాత మాది సేమ్ ఒక రోజు తేడాలోనే రెండు ఇవ్వడం జరిగింది. మరి ఆయన మాకు చెప్పకుండా కేసు కట్టిన అని చెప్పి మమ్మల్ని పిలవకుండా విచారణ చేయకుండా కొండపోయిన ఆంజనేయులు ఎవరో వాళ్ళ తల్లి నాగన్న ఎవరో మేము అసలు ఎవరిని చూడలేదు అయ్యారు. ఆ వచ్చిన 30 మంది ద్వారా జరిగిన విషయాన్ని మాత్రమే అక్కడ రాసిచ్చినాము. వాళ్ళు 2వ తేదీ 2వ నెల అంటే అప్పటికి దాదాపు నెల వ్యవధిలో మళ్ళా వాళ్ళు కేసు పెట్టినారు. మళ్ళా మేము మమ్మల్ని పిలవలేదు, రుజువు చేయలేదు, ఎవరో మాకు వాళ్ళు తెలియదు. మాకై కేసు కట్టి కేసు ఎఫ్ఐఆర్ చేసి మమ్మల్ని పిలిపించి ఇట్లా ముద్దాయిగా నిలబెట్టి మాట్లాడినాడు రాయ్ గారు. విన్నారు కదండి, పాస్టర్ గారు ఆయన ఒక దళిత పాస్టర్ గారు, మతోన్మాదులు పాస్టర్ గారు ఆరాధన జరుపుకుంటున్న ప్రదేశంలోనికి వచ్చి డిస్టర్బ్ చేసి బయటికి లాగండ్ర కొడదామని గందరగోళం చేస్తే, ఇది కంప్లైంట్ ఇస్తే వెలుగోడు ఎస్ఐ జగన్మోహన్ అనే వ్యక్తి ఆ ముద్దాయిలకు అమ్ముడుపోయి లంచాలు తీసుకొని పాస్టర్ గారికి అన్యాయం చేసి పాస్టర్ గారు పెట్టిన కేసును రిజిస్టర్ చేయకుండా ఒక దొంగలాగా ఎప్పుడో 2వ నెల 2వ తారీఖు 2022న కేసు రిజిస్టర్ చేసి ఈ జులై మాసంలో నోటీస్ పంపించాడు. అంటే అప్పుడు నోటీస్ పంపిస్తే మనం పెట్టిన కేసు అడుగుతాం కదా. ఇతను ఈ ఎస్ఐ గారు పెద్ద లంచగొండని అక్కడ అనేకమైన అక్రమాలు చేసి లక్షల రూపాయలు దోచుకుంటున్నాడని అక్కడ ఉన్న ప్రజలు అనేక మంది తెలియజేస్తున్నారు. ఇప్పుడు కేసు అడిగినందుకు ఇతడు ఇలా మోసం చేశాడని ముద్దాయిలకు కొమ్ము కాస్తున్నాడని బాధిత పాస్టర్ గారు డిఎస్పి గారి దగ్గర, ఆత్మగురు డిఎస్పి గారి దగ్గరికి వెళ్తే స్పందన లేదు. ఇప్పుడే కాదు, ఆత్మగురు డిఎస్పి గారు ఆడ ఉండటం వలన ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఆమె బాధితులను అసలు పట్టించు, ఎప్పుడు నిర్లక్ష్యంగా రెక్లెస్గా గర్వంగా అహంకారంగా ఉంటా ఉండి దావిడి గారు. మరి ఆమె డిఎస్పి గారు అనుకుంటున్నారో లేదంటే వారు సొంత ఇంట్లో ఉంటున్నామో అనుకున్నారే. మరి అమ్మా, మీరేదన్నా మీ అజమాయిషి లేదా మీ కుల పెత్తనం మీరేదన్నా పెత్తనం చేయాలనుకుంటే మీరు సొంతగా ఒక సొంతగా మీ సొంత డబ్బులు ఇల్లు కట్టుకొని లేదా ఆఫీసు పెట్టుకుని అక్కడుండండి. ప్రభుత్వ ఆఫీసుల్లోకి వచ్చి ఇది నా ఆఫీస్ అంటే మీ ఆఫీస్ కాదు, అది మీరు పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్కి పని చేయాలి మీరు, మీరు మాకు బాసులు కాదు. కంప్లైంట్ తీసుకొని ఎంత దారుణంగా అబద్ధం ఆడిందంటే, ఒక సబ్ డివిజనల్ ఒక గ్రూప్ వన్ ఆఫీసరు ఎంత దిగజారి అబద్ధం ఆడిందంటే ఆ రోజు పాస్టర్ గారు వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు అర్థమైంది. మేము ఇప్పుడు ఆమె దగ్గరికి అంతకుముందు కొట్టాల చెరువు విషయంలో వెళ్ళాం, పూర్తి స్థాయిలో ఆమె కూడా ఏమీ చేయలేదు. ఆమె పేరుకి ఉద్యోగం చేస్తున్నారే కానీ బాధితులకు అక్కడ ఎక్కడ న్యాయం జరగదు. టోటల్గా ఆత్మకూరు మత కలహాలు గొడవలు జరగడానికి కూడా ఆవిడ గారు వ్యవహరించే తీరే ఒక మతోన్మాదులకు సపోర్ట్ చేస్తుంది. ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ తోడు ఎవడుంటాడో వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా తొత్తుగా ఆత్మకూరు డివిజనే. గౌరవ ముఖ్యమంత్రి గారు దయతు ఈ విషయాన్ని మీరు పరిశీలన చేయండి. మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తాం, హోంమంత్రి గారు దృష్టికి తీసుకువెళ్తాం. పాస్టర్ గారు, దళిత పాస్టర్ గారు జరిగిన ఈ విషయం మీద ఆత్మకూరు డిఎస్పి గారి మీద, వెలుగోడు ఎస్ఐ గారి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే విధంగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఎస్సీ కమిషన్ చైర్మన్ వారు దృష్టికి తీసుకువెళ్తాం. వీళ్ళ మీద ఇద్దరి మీద న్యాయ విచారణ జరపాలి. దారుణంగా తయారయ్యారు. డిఎస్పి గారికి ఫోన్ చేస్తే సీఏ నేను డ్యూటీలో లేను, సీఏ గారికి చేస్తే నేను 2 రోజులు ఆగి రావాలంట, మడ్రలు జరుగుతామంటే సీఏ గారు మరి. అంటే వీళ్ళంతా ఒకటే, అంతా ఒకటే. డిఎస్పి గారు, సీఏ గారు, ఎస్ఐ గారు ముగ్గురు ఒకటే. అంటే అక్కడేంటి, దళితులన్నా దళిత క్రైస్తవులన్నా వీళ్లకు అసలు పట్టదు. టోటల్ లంచాలకు ఇచ్చిన ప్రాధాన్యత బాధితులకి ఎవరు, లంచాలు దండుకోవటం ముద్దాయిలకు కొమ్ము గాయటం అనే పరిస్థితి అక్కడ నెలకొందని ఆత్మకూరులో ఎవరిని అడిగినా చెప్తారు. చాలా దారుణం. చూసారా, ముద్దాయిలు కేసు కట్టాడు, మళ్ళీ పాస్టర్ గారి మీద కేసు లేకపోయినా పాస్టర్ గారిని స్టేషన్లో కూర్చోబెట్టాడు. ఖచ్చితంగా ఈ వెలుగోడు ఎస్ఐని మేము వదలం, చట్టబద్ధంగా నిలబెడతాం. ఎస్సీ ఎస్టీ కేసు ఎస్ఐ మీద రిజిస్టర్ చేసేంత వరకు న్యాయ పోరాటం చేస్తాం, త్వరలో కార్యాచరణ చేస్తాం. కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలో ఉండా అందరు దైవజనుల్ని, క్రైస్తవుల్ని, సీజేసీ సభ్యులు పిలుస్తాం, కార్యాచరణ చేసి డిఎస్పి గారి మీద, ఎస్ఐ గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు కట్టి వారిని విధుల నుండి తొలగించేంత వరకు కూడా మా న్యాయ పోరాటం ఆగదని మేము తెలియజేస్తూ బాధితుల పక్షాన్ని నిలబడతాం. పాస్టర్ గారు మీరు ధైర్యంగా ఉండండి, ఏం అధైర్య పడవద్దు, మీ పక్షాన మేము వస్తాం. సరేనా పాస్టర్ గారు?
ఓకే పాస్టర్ గారు వందనాలు. బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అందరికి షేర్ చేయాలని ప్రేమతో కోరుచున్నాను.